హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రవ్వ లడ్డు రెసిపీ. ఈ లడ్డు చాలా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రవ్వ లడ్డుని వెంటనే తయారు చేయడం చూసేయండి. ముందుగా ఈ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఈ బౌల్తో 1.5 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. కిస్మిస్, కాజు, బాదం, పచ్చి కొబ్బరి తురుము. దీని క్వాంటిటీ ఏం లేదండి, మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ అండి, మీరు ఎండు కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు. ఇలాచి, నెయ్యి. నేను ఈ లడ్డూని పంచదారతో చేస్తున్నాను. 1.5 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పు పంచదార తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 2 కప్స్ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కాజు, కిస్మిస్, బాదం వేసి వేయించుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే నేను బొంబాయి రవ్వ కూడా వేసి వేయించుకుంటున్నాను. సపరేట్ ప్యాన్లో అయినా వేయించుకోవచ్చు, నేను ఇలాగే కలిపి వేయిస్తున్నాను. కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ రెండు కలిపి వేయించడం వల్ల మాడిపోతుందేమో అని మీకు డౌట్ రావచ్చు, బట్ ఏమీ మాడిపోదండి, కానీ దీన్ని కలుపుతూ ఉండాలి. రవ్వ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్, ఇలాచి కూడా ఇందులో వేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. లేదా మీరు సపరేట్గా ఇలాచిని పౌడర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పంచదారని హాఫ్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన పంచదారని ఒక బౌల్లోకి తీసుకోండి. గ్రైండ్ చేసిన పంచదారని ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసి అందరి కాంప్లిమెంట్స్ పొందొచ్చు. తర్వాత ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 గ్లాస్ పాలు పోసి బాగా వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ వేడి చేసిన పాలను తీసుకుంటున్నాను. ఈ పాలని బొంబాయి రవ్వ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక టిప్ అండి, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. పాలని ఒకేసారి పోయకూడదు, ఒక్కో స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే లడ్డు అనేది లూజ్గా అయిపోతుంది. ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో 1 స్పూన్ పాలు పోసి బాగా కలిపి ఇంకా పాలు అవసరమవుతాయి అనుకుంటే కొద్దిగా 1 స్పూన్ మాత్రమే యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూసారా, ఇంకా ఒక దగ్గరగా అవ్వకుండా కొద్దిగా పొడి పొడిగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుకుంటున్నాను. మీరు కూడా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి, అప్పుడు రెసిపీ అనేది పాడవకుండా ఉంటుంది, లేదంటే జారుగా అయిపోతుంది. చూసారా, రవ్వ మొత్తం ఇలాగా వెట్టుగా అయిపోవాలి. ఒకసారి దీన్ని ఉండలాగా చుట్టండి, లడ్డులాగా వస్తుందా లేదా అని టెస్ట్ చేయండి. పాలు పోసి కలిపిన వెంటనే లడ్డూలు చేసుకోవచ్చు. రవ్వలాగా అలాగే ఇష్టపడే వాళ్ళు వెంటనే లడ్డూలు చేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో ఇలా ఇష్టపడ్డారండి రవ్వ ఉంటే. సో మేము మూత పెట్టి 1/2 గంట సేపు అలాగే వదిలేస్తే రవ్వ అనేది బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. 1/2 గంట అయినా రెస్ట్ ఇవ్వచ్చు, లేదా 1 గంట సేపు తర్వాత అయినా మీరు లడ్డూలు చేసుకోవచ్చు. రవ్వ అనేది బాగా నానిపోయి చూడండి
మొత్తం పాలంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది. నెక్స్ట్ ఈ రవ్వలో వేయించుకున్న కాజు, కిస్మిస్, బాదం వేసి బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి. వేడిపాలు పోయటం వల్ల షుగర్ అనేది మెల్ట్ అయిపోయి లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లడ్డూలు చేసుకున్న తర్వాత వీటిని అరగంట సేపు ఫ్యాన్ కింద ఉంచి తర్వాత స్టోర్ చేసుకోండి. ఇందులో పాలు అనేది పోసాం కాబట్టి వెట్టిగా ఉంటుంది, లేదంటే ఇలా ఆరపెట్టడం వలన బూజ్ అనేది రాకుండా ఉంటుంది, లేదంటే బూజ్ వస్తుంది. ఈ లడ్డూలు 1 వీక్ నిల్వ ఉంటాయి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసాం కాబట్టి 1 వీక్ మాత్రమే నిల్వ ఉంటాయి. అదే మీరు ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా నిల్వ ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళ మెప్పు పొందండి. అందరూ చాలా బాగుందని డెఫినెట్గా కాంప్లిమెంట్స్ ఇస్తారు, నాది గ్యారంటీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.